నమస్కారం డాక్టర్ కిరణ్ గారు సో ఆల్మోస్ట్ ఒక ఫార్టీ ఇయర్స్ నుంచి నాన్నగారి దగ్గర నుంచి మీ వరకు కూడా చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో న్యూమరాలజీ అని అంటే సెలబ్రిటీస్ దగ్గర నుంచి అండ్ చిన్నపిల్ల పేర్లు పెట్టే విషయంలో దగ్గర నుంచి మంచి ముహూర్తంలో దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ పీపుల్ పొలిటీషియన్స్ కూడా న్యూమరాలజీ అని అంటే మీ గురించి చెప్తూ ఉంటారు అండ్ ఏ నెంబర్ ఏ విధంగా ఉంటుంది ఏ టైం ఏ విధంగా ఉంటుంది అండ్ దాంతోపాటు నెంబర్కి సంబంధించినటువంటి వాటిల్లో ప్రొఫెషన్ వైజ్ చూసుకుంటే దేంట్లో ఎడ్యుకేషన్ వైజ్ హెల్త్ వైజ్ అండ్ దాంతోపాటు వెల్త్ వైజ్ చూసుకున్నా కూడా అండ్ స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి లైఫ్ కనుక చూసుకుంటే ఏ విధంగా ఉంటుంది లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి వాటిల్లో సో పర్ఫెక్ట్ ఒక నెంబర్ తోటి ఒక రైట్ నేమ్ని కరెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు అండ్ ఒక రైట్ నేమ్ని కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు అండ్ దాంతోపాటు వాళ్ళకి కావాల్సినటువంటి స్టోన్స్ ఏవైతే ఉంటాయో అంటే ఇది ఇది వేసుకుంటే బాగుంటుంది ఆ స్టోన్స్ వేసుకోవటం వలన వన్ ఆర్ట్ ఎయిట్ డేస్ పూజలో ఉంచి ఆ బ్లెస్సింగ్స్ కూడా మీ మీద ఉంటాయని చెప్పేసి చెప్తూ ఉంటారు ఎందుకంటే శ్రీకాళహస్తిలో అంజిమేడు అనేటువంటి విలేజ్ దగ్గర వన్ ఆర్ట్ ఎయిట్ డేస్ పూజలో ఉంచి మరి వాటికి సంబంధించినటువంటి వాటిని ఇస్తూ ఉంటారు రియలీ గ్రేట్ అంటే థ్యాంక్ యూ సో కమింగ్ టు సబ్జెక్ట్ వెల్కమ్ టు ది పవర్ ఆఫ్ న్యూమరాలజీ సో ఈరోజు మీకు శైలజ అనే పేర్లో రాంగ్ ఏముంది సో శైలజలో రివర్స్ నంబర్ పన్నెండు ఉంది ఈ అమ్మాయి సైలజన్ అమ్మాయి శిశ్వం కర్నూల్ పెళ్ళైన ఏడు నెలలకే అత్తింట్లో చిన్న మాటలు పడలేక పుట్టింటికి వచ్చేసింది తల్లిదండ్రులు ఎంత నచ్చినా భర్త వచ్చి ఎంత అడుక్కున్నా ఈ అమ్మాయి మళ్ళీ అత్తింటికి వెళ్ళలేదు సో పేరెంట్స్కి ఏమంటే నెక్స్ట్ ఇంకొక అమ్మాయి ఉంది ఆ అమ్మాయికి పెళ్లి చేయాలి పెద్ద అమ్మాయి మళ్ళీ ఇంటికి వచ్చేస్తే సంబంధాలు ఎలా వస్తాయి సో కర్నూల్లో మన ఆఫీస్ ఉంది సో మన ఆఫీస్ సంప్రదించారు ఈ అమ్మాయిని సగం మంది శైలజ అంటే సగం మంది శైలు ఒక పిలిచే పేరులో ఏఐయూ ఉంటే ఇది మృత్యు సమానం ఒక ఏ ఒక ఐ ఒక యూన సునీతకు డైవర్స్ అయింది ఒక ఏ ఒక ఐ ఒక యూన రష్యా యుద్ధంలో ఉంది ఒక ఏ ఒక ఐ ఒక యూన కుణాల్ సింగ్ సూసైడ్ చేసుకున్నాడు యువరాజ్ సింగ్ క్యాన్సర్తో పోరాడి బయటకు వచ్చారు సుశాంత్ సింగ్ ఏయుఐతో సూసైడ్ చేసుకున్నారు ఇలాంటి నేమ్స్ లైక్ మురళి మాధురి తులసి వైషు ఐషు ఋత్విక దే ఆర్ లైక్ పాయిజన్ అండి విషం నాకు రోజు పేర్లు వస్తుంటాయి ఆరోహి ఎలా ఉంది రుత్విక ఎలా ఉంది ఇవి యుఐఏ పేరు పెట్టుకొచ్చేస్తే తల్లిదండ్రులు చెప్తే అర్థం కావట్లే యు అంటే మూడు ఐ అంటే తొమ్మిది ఏ అంటే ఒకటి పదమూడు అకాల మృత్యు నంబర్స్ ఇవి పిల్లలకి మనం పెట్టే పేరులో అదృష్టం ఉండాలి దురదృష్టం కాదు సో మన పేరుని ఎంత బాగా పెట్టుకుంటామో లైఫ్ అంత బాగుంటుంది నేను ఈ శైలజ పేరులో ఒక అక్షరం మార్చిన కేవలం పదిహేడు రోజుల్లోనే ఆ అమ్మాయి ఆ అమ్మాయి బ్యాగ్ సర్దుకొని అత్తగారింటికి వెళ్ళిపోయారు లాస్ట్ త్రీ ఇయర్స్గా కాపురం చక్కగా ఉంది బాగున్న బాగున్నారు దర్ వెరీ హ్యాపీ అంతకుముందు శైలజల ప్రాబ్లం ఏమంటే ఇక్కడ ఉంటే అక్కడికి పోవాలనిపిస్తుంది అక్కడ ఉంటే ఇక్కడ రివర్స్ ఆయన థింకింగ్ రివర్స్ భర్త ఏం చెప్పినా ఈ ఆలోచన రివర్స్ ఉంటుంది సో మనం దాన్ని కరెక్ట్ చేసాం పలిచే పలికే విధానం మారదండి ఎలా అంటే కర్నూల్ కేయూఆర్ ఎన్ఓ కుర్నూల్ అన్ను రాసేదే ముఖ్యం పలికేది ఇంపార్టెంట్ కాదు సో శైలజలో ఏముంది శైలులో ఏముంది చూపిస్తాను సో శైలజలో టూ లెవెన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ నెంబర్ దీంట్లో ఏ అంటే వన్ ఐ అంటే నైన్ ఏ అంటే వన్ ఏ అంటే వన్ సో ట్వెల్వ్ ఓవల్స్ అండ్ ఫైవ్ కాన్సినెంట్స్ ఈ సెవెంటీన్ నెంబర్ మంచి నంబరు ఈ ఐదో నెంబర్ మంచి నంబరు ఈ సెవెంటీన్ నెంబర్ వల్ల స్మార్ట్గా ఉంటారు చాలా మంచి మనసు ఉంటుంది కానీ తొందరగా నొచ్చుకుంటారు ఈ ఐదు వల్ల వీళ్ళు మాట్లాడేది ఎవరన్నా వినాలి ఈ రెండు నెంబర్ల క్వాలిటీస్ని ఈ నెంబర్ పని చేయకుండా చేస్తారు ట్వెల్వ్ ట్వెల్వ్ పని చేయకుండా చేస్తారు ట్వెల్వ్ ఏం చేస్తుందంటే రివర్స్ చేసేస్తుంది సో ఈ సెవెంటీన్ వల్ల బాగా చదువుకోవాలి మంచి పొజిషన్కి వెళ్ళాలి ఐదు వల్ల డబ్బులో ఉండాలి బట్ పన్నెండు వల్ల ఇవన్నీ లేకుండా చేయాలి సో ట్వెల్వ్ విల్ మేక్ ఎ లైఫ్ రివర్స్ యువరాజ్ సింగ్ బాగుంటే యువీ ట్వెల్వ్ చిరంజీవి బాగుంటే చిరు ట్వెల్వ్ నాని సినిమా ట్వెల్వ్ బాలు సినిమా ట్వెల్వ్ ట్వెల్వ్ అనేది రివర్స్ నంబర్ ఇండియాలో కూడా ఈ ట్వెల్వ్ నంబర్ ఉంది అందువల్ల నాన్నగారు నైంటీ సెవెన్ నైంటీ ఎయిట్లో పెద్ద పోరాటమే చేశారు ఢిల్లీలో ప్రైమ్ మినిస్టర్ అందరం కలిసి భారత్ను మార్చాలని అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారిని సోనియా గాంధీ గారిని అందరినీ కలిసి భారత్ అంటే ఇండియాని టచ్ చేయలేరు ఒక శక్తిగా వెదుగుతుంది ఎన్ని ఏ సైడ్ శత్రువులు వచ్చినా భయపడతారు కన్నెత్ చూడరు అని ఆయన మా కార్ల మీదంతా కూడా భారత్ భారత్ అని స్టిక్కర్లు ఎదికిచ్చారు నాన్నగారు సో మోడీ గారు భారత్ అని డిక్లేర్ చేసినప్పుడు చాలా ఆనందం వేసింది నాన్నగారు చేసిన పోరాటము ఆయన దేశం మీద ఉన్న భక్తి సో మోడీ గారు దాన్ని యాక్సెప్ట్ చేయడము సో ఈ ఫైట్లో నాన్నగారు కూడా చిన్న పాత్ర ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ఆయన ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఢిల్లీకి విపరీతంగా తిరిగారు సో ఆయన చనిపోయే ముందు కూడా నేవారనమాట అరే ఇండియా పేరు భారత్ అని మరి చాలా బాగుంటుందని సో శైలజాలో ఈ నెంబర్స్ ఉన్నాయి అండ్ శైలులో ఏఐయూ ఉండడం వలన ఎవరి పేరులో ఏఐయు ఉన్న వైష్ణవిని వైశ్యూ అంటాం ఐశ్వర్యని ఐషు అంటాం ఇది విషం పెట్టడమే సో ఏఐయు ఏ అంటే వన్ ఐ అంటే నైన్ యు అంటే త్రీ ఫిజిక్వల్ టు పదమూడు సో మీ పేరు శైలజ అయినా శైలు అయినా మీ పేరులో వంద శాతం న్యూమరాలజీ కరెక్షన్ అవసరం సో నా అపాయింట్మెంట్ స్క్రీన్లో నంబర్స్ కాల్ చేసి తీసుకోవచ్చు అపాయింట్మెంట్ టూ టైప్స్ ఆన్లైన్ అండ్ డైరెక్ట్ సో ఆన్లైన్లో మీరు ఏదో ఫీజు కడితే వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ మీకు షీట్ మీ స్పెల్లింగ్ ఎలా మార్చుకోవాలి సర్టిఫికెట్లు ఎలాంటి మార్పులు చేయమండి ఇది బాగా క్లియర్గా పెట్టుకోండి ఓన్లీ మీ ఇంటి మెయిన్ డోర్ నేను చెప్పిన స్పెల్లింగ్ పెట్టుకొని కోర్స్ రాసుకుంటే చాలు అదృష్టం పట్టుకుంటుంది లక్కీ నెంబర్ లక్కీ కలర్ అండ్ ఇంపార్టెంట్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ లక్కీ స్టోన్స్ కరెక్షన్తో పాటు లక్కీ స్టోన్స్ వేసుకోవాలండి చాలామంది కరెక్షన్ సరిపోదా వంట చేసుకుంటే సరిపోతుందా అండి తినాలి కదా ఉద్యోగం సరిపోదు ఉద్యోగం చేయాలి అప్పుడే జీతం వస్తుంది సో ఈ నేమ్ కరెక్షన్తో పాటు లక్కీ స్టోన్స్ కార్తో పాటు డ్రైవరు బాగుండాలి అప్పుడే వందకు వంద శాతం రిజల్ట్స్ వస్తాయి సో లక్కీ స్టోన్స్ లేట్ చేయకండి లక్కీ స్టోన్స్ సిల్వర్లో చాలు మనం తిరుపతిలో నూట ఐదు రోజులు పూజలు పెట్టి స్టోన్స్ ఇస్తున్నాము అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఇంపార్టెంట్ సిగ్నేచర్ ఎలా చేయాలి నేను చూపిస్తాను యాజ్ పర్ గ్రఫాలజీ డైరెక్ట్గా వచ్చేవాళ్ళు క్లియర్గా మాట్లాడతాను నేరుగా రావడానికి వచ్చేవాళ్ళకి ఐ విల్ బీ మోర్ హ్యాపీ ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్ ఉంటుంది ఆదివారం ప్రతి ఆదివారం అపాయింట్మెంట్స్ మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ ఫైవ్ ఉంటాయి ఆదివారం రావడానికి ముందే అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి సో నా అపాయింట్మెంట్ ప్రొసీజర్ అండ్ మీ పేరులో బలం తెలుసుకోవడం ప్రొసీజర్ నెక్స్ట్ చెప్తాను జాగ్రత్తగా వినండి సో మన ప్రోగ్రామ్ చూశారు సో మీ అందరిలో కూడా మీ పేర్లో ఏముంది సో మంచి నెంబర్స్ ఉన్నాయా చెడ్డ నంబర్స్ ఉన్నాయా మంచి నంబర్స్ ఉంటే మిమ్మల్ని ఆపే శక్తే లేదు ఎందుకంటే ప్రతి మనిషిలో మంచి నంబర్స్ ఉంటాయి చెడ్డ నెంబర్స్ ఉంటాయి మంచి నెంబర్సే ఉన్నవాళ్ళు ఫార్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఉంటారు రాంగ్ నెంబర్స్ ఉండే వాళ్ళు ట్వంటీ టు ఫార్టీ ఉంటారు వాళ్ళు ఏం చేసినా కలిసి రాదు సో మీ పేరులో ఏ నెంబర్ ఉంది తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ సో కష్టమైనప్పటికీ నాకు ముప్పై నాలుగేళ్ళ ఏళ్ళ అనుభవం ఉన్నప్పటికీ చాలా ఓపిక చేసుకుని డైలీ సిక్స్ టు ఎయిట్ అవర్స్ వాయిస్లు ఇస్తున్నాను ఎంతో కష్టపడుతున్నాను సో మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ మీ సమస్యలు ఏది పెట్టకండి మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ ఫస్ట్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ సెకండ్ నంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ ఇది నా పర్సనల్ వాట్సాప్ నంబర్ సో ఈ నంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు మీకు ఏదైనా సందేహాలు ఉంటే నార్మల్ కాల్ చేయొచ్చు ఇది నా పర్సనల్ వాట్సప్ నంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డల్ నైన్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ జీరో సిక్స్ డబల్ ఎయిట్ డబుల్ ఎయిట్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ జీరో సిక్స్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ ఇంకొక నెంబర్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ నెంబర్ కూడా ఉంది సో ఈ నెంబర్స్కి మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ పెడితే ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల రిప్లై ఇస్తాను మీ పేర్లో నంబర్స్ బాగుంటే యు ఆర్ లక్కీ అని చెప్తాను మీ పేర్లో నంబర్ బాగాలేకపోతే ఏ నంబర్ బాగాలేదు దానివల్ల వచ్చే కష్టాలు నష్టాలు గురించి వాయిస్ ఇస్తాను పేర్లో రాంగ్ నంబర్ ఉండేవాళ్ళు వెన్నే అపాయింట్మెంట్ తీసుకోండి సో మీ అందరికి తెలుసు నాకు రీసెంట్గానే యాభై ఏళ్ళు వచ్చాయి సో ఫిఫ్టీ ఇయర్స్ వచ్చిన సందర్భంగా నా అమ్మగారు ఏమన్నారంటే అందరితో హ్యాపీనెస్ పంచుకో గిఫ్ట్స్ ఇవ్వడం హ్యాపీనెస్ సో నువ్వేమిస్తావంటే నేను ఫీజులో డిస్కౌంట్ ఇస్తానని చెప్పాను సో ఆన్లైన్ వచ్చి మామూలుగా త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఫీజ్ ఈ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఫీజు ఆన్లైన్ని ఫోర్టీన్ హండ్రెడ్ చేశాము అందరికి అందుబాటులో ఉండాలని డైరెక్ట్గా వచ్చే ఫీజు ఆరు వేల రెండు వందలని త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఇది లిమిటెడ్ పీరియడ్ ఉంటుంది మేబీ ఫార్ త్రీ వీక్స్ ఆర్ ఫోర్ వీక్స్ ఉంటుంది చాలామంది నన్ను రిక్వెస్ట్ చేశారు ఫీజులలో కొంచెం ఇబ్బంది ఉంది తగ్గించండి అని సో ఇది ఈ మూడు వారాలు నాలుగు వారాలు సెప్టెంబర్ లాస్ట్ వరకు ఈ ఎందుకంటే నేను స్టార్ట్ చేసినప్పుడే నా ఫీజు త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ప్రజెంట్ డైరెక్ట్ సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ వీవీఐపికి టెన్ థౌజండ్ ఛార్జ్ చేస్తున్నాము ఇంత డిస్కౌంట్ తగ్గిస్తున్నాం కాబట్టి అందరూ వాడుకోండి చిన్నపిల్లలకి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకుని అడగద్దండి ఏ పేరు బాగుంటుంది ఏ పేరు బాగుంటుందని రాంగ్ నెంబర్స్ ఉన్నవాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోండి డైరెక్ట్ ఆర్ ఆన్లైన్ సో మంచి కరెక్షన్స్ ఇస్తాను మీ లైఫ్ అంతా బాగుండేలా గైడ్ చేస్తాను గాడ్ బ్లెస్ యూ అండి చూసారు కదా వీడియో ఏ వీడియో మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ముఖ్యంగా మీరు కనుక చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కార్పొరేట్ కంపెనీస్ వరకు అండ్ సెలబ్రిటీస్ ఎవరైనా సరే మీరు కనుక నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి అండ్ ఒకవేళ మీకు ఆఫ్లైన్ అపాయింట్మెంటే కావాలి అనుకునేటువంటి వాళ్ళు డైరెక్ట్గా మణికొండలో ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించి ఎవ్రీ సండే మీరు మణికొండ వెళ్ళి డైరెక్ట్గా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు ఈ వీడియో లైక్ షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫలవే థ్యాంక్ యూ